వచ్చేసారా సుర్చేద్దాం అయ్యా, మన ఊరి పంచాయతీకి స్వాగతం సుస్వాగతం. అబ్బాబ్బాబ్బా, ఈ ఎండలో ఏమో కానీ జరంత నీడలో కూర్చుండి చెప్తాం ముచ్చట్లు. మన ఊరి పంచాయతీకి స్వాగతం సుస్వాగతం. మన ఊరి పంచాయతీల తెలంగాణ బడ్జెట్ ముచ్చట్లు జర చూడు. ఎంతైనా కేసీఆర్ సారు కేసీఆరే. అబ్బాబ్బాబ్బా, ఆర్థిక ప్రగతిలో మన ముఖ్యమంత్రి సారు దూసుకుపోతున్నారు. ఎంతైనా తెలంగాణ ముద్దు బిడ్డ మన సారు. రైతు బంధు, పింఛన్లు, ప్రాజెక్టులు, రుణమాఫీ, అబ్బాబ్బాబ్బాబ్బా, ఒక్కటంటారా, అన్ని వర్గాల ప్రజలకు సమానంగా చూస్తాడు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో 1,082,017 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అన్న ఎక్కడున్నావా? ఆ దా ఇక్కడున్నదా. ఎట్లా ఇక్కడ వచ్చావు? నీ గురించి అన్న. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమంట చెప్తీవి తమ్ముడు, ఈ దిమాక్లను అగర్బత్తి ఊదు. అగర్బత్తి ఊదా? అదెట్లా? అందుకే నువ్వు చదువుకున్న సన్యాసివి. మొన్ననే కదరా మన కేసీఆర్ నిరుద్యోగ వృత్తికి 1,810 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాడు. పోయి దరఖాస్తు చేసుకోపో, పోయి ఆన్లైన్లో అప్లై చేసుకో. అదే మన జై భవానీ ఆన్లైన్, మన ఉందే. అందుకేనా చైతన్య బాగా ఖుషిలో ఉన్నాడు? అవునా, ఏమన్నాడు? నేను చెప్పలేను కానీ అటు చూడు. అందరికీ జై తెలంగాణ. నేను చేతన్ అశోక్ దేవరావు, బిచ్చుకుంద గ్రామ యువకుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన ఏదైతే నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇవ్వడం జరిగిందో, ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇందుకు గాను యావత్ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క నిరుద్యోగ భృతి 3,016 కాకుండా నిరుద్యోగ యువతకు 3,016 రూపాయలు ఇచ్చి, అదేవిధంగా ఉద్యోగం లేని యువకులకు ఉద్యోగం కల్పించాలని ఈ ప్రెస్ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్క అర్హుడైన విద్యార్థి ఈ నిరుద్యోగ భృతిని అప్లికేషన్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ. గివి మన ఊరి పంచాయతీల తెలంగాణ బడ్జెట్ ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TS24 న్యూస్.